నెక్స్ట్ వినయ్ తేజ రెడ్డి, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాలో కథని అవసరమైనా కాకపోయినా సాంగ్స్ అండ్ కామెడీ ఎందుకుంటుంటాయి, కథలు అవసరం లేకుండా ఎందుకుంటుంటాయి, ఓన్లీ కథ చెప్తే బాగుంటుంది కదా, 2.5 అవర్ సినిమాల్లో కథ ఓన్లీ 1.5 అవరే ఉంటుంది, మోస్ట్లీ మిగతా అంతా మసాలానే ఉంటుంది, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్, ఓన్లీ కథ చెప్తే ఆడియన్స్ చూడరనా ప్లీజ్, పిఎస్ ఐ డోంట్ మీన్ టు బి రూడ్, బట్ దట్స్ మై ఎగ్జాక్ట్ క్వశ్చన్. యా డెఫినెట్ గా కథ 1.5 అవర్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలనుకుంటే డెఫినెట్ గా చెప్పచ్చు, కాకపోతే సాంగ్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు లవ్ ఫీల్ ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక చిన్న ఆ బీజిఎం కొద్దిగా అవి ఎమోషనల్గా ఇవి చేస్తాయి, అందుకని సాంగ్స్ అవి వాడతాం. అండ్ ఫైట్స్ అంటారా, సిచ్యువేషన్ తగ్గట్టు వాడడమే, మరీ సాంగ్స్ ఫైట్లతోనే సినిమా తీయడం అనేది ఆయన చెప్పినట్టు అది తప్పు. యా అండ్ మీరు ఫ్యూచర్లో జెన్యున్ సినిమా తీసే ఉద్దేశాన్ని ఉందా? జెన్యున్ మీన్స్ ఇవి జెన్యున్ సినిమాలు కాదని, సిన్సియర్ అంటే కంప్లీట్ కమర్షియల్ మసాలా ఏం లేకుండా ఒక హార్ట్లోంచి వచ్చిన సినిమాలు? యా యా డెఫినెట్గా చేస్తానండి, యా తప్పకుండా. ఓకే. అండ్ నరేష్ గువ, రాయలసీమ నేపథ్యంతో పూర్తి నిడివిగల చిత్రాన్ని రాయలసీమ సమస్యలు కథావస్తువుగా తీస్తే ప్రయత్నం ఏమైనా చేస్తారా, తీసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇక్కడ చెప్పారు ఇదే అన్నది, జిఆర్ మహర్షి గారికి రాయలసీమ సమస్యలపై మంచి అవగాహన కలిగిన ఎన్నో కథలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి, రాయలసీమ వాసిగా మరో రాయలసీమ వాసిని ఒక ప్రాంతీయ స్వార్థంతో అడుగుతున్న ప్రశ్న ఇది. డెఫినెట్ గా చేస్తానండి, నాకు కూడా రాయలసీమ, ఐ మీన్ చిత్తూరు అంటే చాలా ఇష్టం, డెఫినెట్గా దాని అక్కడ ఉండే ఇవి ప్రాబ్లమ్స్ మీద కూడా తీసే ఆలోచన ఉన్నాయి. పెంచల్ దాస్కి అవకాశం కూడా అభినందనీయం ఉంటుంది. నెక్స్ట్ సాయి మాధవ్ బత్తుల, కీపింగ్ అసైడ్ సమ్ నెగటివ్ రివ్యూస్, ఐ లైక్ ద ఫిలిం వెరీ మచ్, యాక్షన్ టేకింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, గాంధీ గారి అన్ని సినిమాలు ఒకే జానర్ లో ఉన్నట్టు నాకు అనిపించింది, లైక్ వన్ డే టార్గెట్స్, ఒక రోజు ఆర్ ఒక వారంలో కథ జరగడం, విల్ హీ కంటిన్యూ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ హీ విల్ చేంజ్ ద జానర్? యా నాకు బేసిక్గా అంత అంత స్పీడ్గా ఉండడం ఇష్టం సినిమాలు. ఓకే. కైండ్ ఆఫ్ ఏదైనా డేస్లో ఇలా నాకు బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ అనుకుంటుంది కూడా కైండ్ ఆఫ్ ఒక 2 డేస్లో 1 డేలో జరిగే కైండ్ ఆఫ్ స్టోరీనే, అంటే బేసిక్గా నాకు ఆ స్పీడ్ ఇష్టం, ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఇష్టం, కాకపోతే క్యారెక్టరైజేషన్లు అన్నీ కూడా కథ డెఫినెట్గా మారుద్ది, కాకపోతే ఆ స్పీడ్ ఇష్టం అంతే. పవన్ వడపల్లి, అర్జున్ మిలినీర్ అని చెప్పారు రాక్ స్టార్, కానీ క్లైమాక్స్లో షిప్ కొనడానికి అతని మొత్తం ప్రాపర్టీ 15 క్రోర్ కూడా ఉండదు అని చెప్పారు, ఏంటి అక్కడ రీజన్? అంటే బేసిక్గా మిలినీర్ అయినా సరే అప్పటికప్పుడు మనీ కావాలి కదా, కైండ్ ఆఫ్ అలా ఆలోచన ఇచ్చిన చెప్పిన ఆన్సర్ అది అంతే. ఓకే. నెక్స్ట్ వినయ్ కుమార్ కొలిపాకుల, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా మూవీ స్టోరీ రొటీన్ అయినా బెస్ట్ స్క్రీన్ ప్లేతో నటించారు, బట్ కృష్ణార్జున యుద్ధం మూవీలో మాకు ఆ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కనపడాల, దీనికి కారణం కనుక్కోండి. ఆల్రెడీ యూ టోల్డ్ శ్రావణ్ ఈరంకి, హౌ కెన్ స్క్రీన్ ప్లే ఇన్ హిస్ ఫిలిమ్స్ బి సో మ్యాజికల్? అంటే బేసిక్గా స్క్రీన్ ప్లే చేయడం ఇష్టం, కైండ్ ఆఫ్ అది కొద్దిగా నాకు ఎందుకు ఇష్టం అది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ చేయాలనేసి, సో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తా కైండ్ ఆఫ్. యా నెక్స్ట్ మెహర్ యాట్ల, మీరు ఈ కృష్ణార్జున యుద్ధంని ముందు 2 సినిమాలకి సమానంగా అనుకుంటున్నారా? సమానంగా కాదు, ఎక్కువే అనుకుంటున్నా, అంటే కైండ్ ఆఫ్ నాకు ఆ ఎమోషనల్ అదంతా కూడా ఈ సినిమాతో నేను చేయగలిగాను అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా నాకు 2 సినిమాలు ఇష్టం, ఇది కూడా ఇష్టం డెఫినెట్గా. శ్రీకాంత్ ఆచార్య, సెకండ్ హాఫ్ మొత్తం జస్ట్ హీరోయిన్స్ వెతకడం కోసం అనే కాన్సెప్ట్ రిస్క్ అనిపించలేదా చేసేటప్పుడు? అంటే అక్కడ దాంట్లో సెకండ్ హాఫ్లో హీరోయిన్స్ని వెతకడమే కాదు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అంటే కైండ్ ఆఫ్ ఆడు ఎమ్మెల్యే కొడుకు ఆడు రావడం, ఇక్కడ ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయి కృష్ణన్ పట్టుకోవడం, ఈ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, సో అదే కాకుండా ఇవి కూడా ఉన్నాయి అండ్ వాళ్ళకి అదే అనిపించిందేమో. అయిపోయింది లాస్ట్. అండ్ రోహిత్ కృష్ణ, మీ డెబ్యూ స్ట్రగుల్స్ ఏమున్నాయి అండ్ మీరు ఏడిగా వర్క్ చేశారా? ఏడిగా వర్క్ చేయలేదు. డెబ్యూ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి? డెబ్యూ స్ట్రగుల్స్ కూడా నాకేం పెద్ద లేవు, కైండ్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ నుంచి రాగానే సందీప్ని కలవడం జరిగింది, అంటే త్రూ వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా, తనకు ఆల్రెడీ లైన్ తెలుసు, ఓ తన దగ్గర ఇలాంటి లైన్ ఉంది అనేసి, సో అతను విన్న వెంటనే చేద్దాం అన్నాడు, సో బేసిక్గా నాకు పెద్ద స్ట్రగుల్స్ ఏమి అనిపించలేదు. యా
అండ్ ఇప్పుడు స్టార్స్ ఎవరైనా కూడా కొత్త సందీప్ కావచ్చు స్టార్స్ ఎవరైనా కావచ్చు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాక వెళ్ళి అడిగితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళు మన సినిమా తీయగలరా అని నమ్మకం అది ఇప్పుడు ఎవరికి లేదండి ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది చూసి సక్సెస్ అయినా చూసేసి ఇప్పుడు అందరూ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే చాలు అన్న పరిస్థితికి వచ్చారు అలాంటి వాళ్ళకి మీకు సరైన గైడెన్స్ ఏంటి ఎలా చెప్తాను బేసిక్గా నేను ఏదైతే షార్ట్ ఫిల్మ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ షార్ట్ ఫిల్మ్ చేసే అంటే ఐ మీన్ మనకి ఏమైతే తెలుసో అది ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించవచ్చు అంటే ముందులాగా కాదు కదా ఇప్పుడు అన్ని కెమెరాస్ అవన్నీ వచ్చాయి సో డెఫినెట్గా షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుద్ది యా మీరు సినిమాలో షార్ట్ కూడా మీరు సినిమాటోగ్రఫీ చేశారు కాబట్టి అంటే నేను షార్ట్ చెప్తాను ఇలా కావాలి కార్తీక్ అనేసి కార్తీక్ నేను కాబట్టి యా చెప్తాను చెప్తాను అండ్ లెన్స్లు ఇవన్నీ ఏం చెప్పను ఇవి ఇవి ఈ షార్ట్ అయితే ఇక్కడ నుంచి బాగుంటుంది అనేట్టు డెఫినెట్గా చెప్తాను యా